ఈ విధంగా రెండు కాంబినేషన్లో పిచ్చుకారు చేయకూడదు సో రైతులు గమనించంపును మూమెంటో ఎనర్జీ పిచ్చుకారు చేసుకోవచ్చు దోమ సంబంధించిన మందు గాని లేకపోతే నల్లి సంబంధించిన మందు గాని అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకొంట సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈ రోజు ఈ వీడియోలో కొన్ని కాంబినేషన్ బాగా హిట్ అయినాయి అదేవిధంగా చాలా మంది రైతులు కూడా వాడుతున్న కాంబినేషన్లు పండిసినాయి వాటి గురించి అయితే ఈ రోజు వీడియో తెలుసుకుందాం ఎందుకంటే కొంతమంది టెక్నికల్ సేమ్ ఉన్నాయి కూడా పిచ్చికార్ చేస్తున్నారు అవి పిచ్చికార్ చేయకూడదు అన్ని కలిపి నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎందుకంటే ఇప్పుడు అరవై నుంచి డెబ్బై రోజులు ఎనభై రోజులు పూర్తకాదశిలో ఉన్న మిరప తోటకు సేమ్ టెక్నికల్ కామన్ టెక్నికల్ కొడుతూ ఉన్నట్లయితే మీకు డబ్బులు వృధా అదేవిధంగా సేమ్ పని చేసే అవకాశం ఉంది కాబట్టి రైతులు గమనించాలి సో అదేవిధంగా మీరు చూసినట్లయితే ముందుగా దీనికన్నా చెప్పే ముందు కాంబినేషన్ చెప్పే ముందు రాన్ఫెన్ ఇందులో పెరిఫెక్సిపెన్ డైనడ్ డైనర్ ఫురాన్ డైఫెన్ తి ఇరాన్ మూడు కలిసి ఉంటుంది ఎస్ఎల్ఆర్లో కూడా ఒకసారి మీకు పరిచయం లేని మందులు ఇవి దీంట్లో కూడా ఫెరిఫెక్సిపెన్ డయపెన్త్ ఇరాన్ ఉంటుంది ఫెగాసిస్లో కూడా డయపెంత్ ఇరాన్ ఉంటుంది కాబట్టి ఇందులో మూడిట్లో ఉండే కామన్ టెక్నిక్లు వచ్చేసి ఒకటి తెల్లదోమ రసం పిలిచే కీటకాల కోసం పనిచేస్తాయి కాబట్టి దోమ సంబంధించిన లార్వా దశలను కూడా మొదటి రెండు రసాలను కూడా పూర్తిగా కంట్రోల్ చేస్తాయి కాబట్టి దోమ సమస్యను కంట్రోల్ చేసి రసం పిలిచే పురుగుల నుండి పంటను కాపాడడానికి అయితే పనిచేస్తుంది అదేవిధంగా ఆకుముడత సమస్య కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ మూడు బాగానే పనిచేస్తాయి కానీ ఈ మూడింటిని కలిపి కానీ రెండింటిని కలిపి కానీ ఈ కాంబినేషన్లో కలిపి కానీ పిచ్చిగారు చేయకూడదు సో మీరు రైతులు గమనించాలి ఒకసారి కాంబినేషన్ చూసినట్లయితే మీరు పిచ్చిగారు చేయాలనుకుంటే కాంబినేషన్ వచ్చేసి నాగార్జున ఫిగ్ కానీ ఎస్ఎల్ఆర్ కలిపి పిచ్చిగారు చేసుకోవచ్చు ఒక కాంబినేషన్ అదేవిధంగా ఎస్ఎల్ఆర్లో మీరు జంప్ కూడా కలుపుకోవచ్చు ఎస్ఎల్ఆర్ జంపు కలుపుకుంటే ఈ పిప్ల ఉంటుంది ఆకుముడత దోమ సమస్యను కంట్రోల్ చేస్తుంది కాబట్టి త్రిప్స్ దోమ ఆకుముడత రసం పిలిచే కీటకాలను కంట్రోల్ చేసి మొక్క మొత్తం ఏపుగా ఆకుముడతను కంట్రోల్ చేసి మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది రసం పిలిచే పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి కాబట్టి మీరు ఎస్ఎల్ఆర్ కాంబినేషన్ జంపు కాంబినేషన్లో మందు పిచ్చుగా చేసుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది ఉంటుంది దాంతోపాటు నాగార్జున ఫిక్ ఎన్పికే మూడు పంతొమ్మిదిలో కలిపి కూడా ఎస్ఎల్ఆర్ కలిపి కూడా పిచ్చుగా చేసుకోవచ్చు దోమ మందు అదేవిధంగా న్యూట్రిషన్ కలిపి కూడా పిచ్చుగా చేసుకున్నట్లయితే మొక్క ఏపుగా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది మొక్కకు కూడా సూక్ష్మ పోషకాలు అంది మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఎస్ఎల్ఆర్ ఏం చేస్తుందంటే అంటే రసం పిలిచే పురుగులను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదా మీరు ఈ రాన్ఫిన్లో కూడా ఈ న్యూట్రిషన్ కలిపి పిచ్చిగా చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మొక్క కూడా ఇమ్యూనిటీ కూడా వస్తుంది ఎన్పికెతో మొక్క పచ్చగా మెత్తదనంగా రావడానికి అవకాశం ఉంటుంది రసం పిలిచే పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి అదేవిధంగా ఆకుమృత సమస్య కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఎన్ఫికె దాంతోపాటు రన్ఫిన్ కాంబినేషన్లో కూడా పిచ్చిగారు చేసుకోవచ్చు సో అదేవిధంగా ఒకే కాంబినేషన్లో ఇప్పుడు ఎస్ఎల్ఆర్ అదేవిధంగా రన్ఫిన్ న్యూట్రిషన్ ఈ మూడు కాంబినేషన్లో ఇలా పిచ్చిగారు చేయకూడదు ఎందుకంటే దీనివల్ల ఏంటంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది చేసే పని కూడా సేమ్ ఉంటుంది కాబట్టి రైతులు గమనించాలి ఈ రెండు కూడా రసం పిలిచే పురుగులు దోమ సమస్యలను నివారించడానికి ఆకుమృత సమస్యకు పనిచేస్తాయి కాబట్టి ఈ విధంగా రెండు కాంబినేషన్లో పిచ్చిగారు చేయకూడదు రో సో రైతులు గమనించాలి మీకు ఒకవేళ అర్థం కాకపోతే నా వాట్సాప్ గ్రూప్ ఉంది మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్లో మీరు క్లిక్ చేసినట్లయితే మీరు గ్రూప్లో రావడం జరుగుతుంది మీకు ఏదైనా సమాచారం కావాలనుకున్నా లేదా మీకు తీసుకున్న కాంబినేషన్ ఏ ఏముందనేది మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా సెండ్ చేయవచ్చు మీరు ఈ మూడు కలిపి పిచ్చిగారు చేయకూడదు అంటే మూమెంట్ ఆఫ్ ఎనర్జీ కానీ ఓబెరాన్ కానీ జంప్ కానీ మూడు కాకుండా రెండు కాంబినేషన్లో పిచ్చిగారు చేయండి జంప్ కానీ లేకపోతే జంప్ కానీ ఓబెరాన్ కానీ ఒక స్ప్రేలో చేసుకోవచ్చు ఒక కాంబినేషన్లో తర్వాత మూడు వారాలకు వేరే మందు పిచ్చిగా చేసిన తర్వాత జంపు ఓబెరాన్ పిచ్చిగారు చేసి వారం రెండు రెండు వారాల తర్వాత రెండు సార్లు మీరు మందు పిచ్చుగా చేసిన తర్వాత మళ్ళీ జంపును మూమెంటో ఎనర్జీ పిచ్చుగా చేసుకోవచ్చు మూమెంటో ఎనర్జీ జంపు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు అంటే ఇప్పుడు పూతకాయ దశలో వీటిని పిచ్చిగారు చేయడం వలన ఆకుమృత సమస్య కంట్రోల్ అవుతుంది అదేవిధంగా రసం పిలిచే పురుగులను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది నల్లి త్రిప్స్ తామర పురుగులను కూడా కంట్రోల్ చేస్తుంది అంటే సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఆకుమృత సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఈ రెండు కాంబినేషన్లో పిచ్చికారు చేసుకోవచ్చు ఆకుమృత సమస్య లైట్గా ఉంది దోమ సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఈ రెండు కాంబినేషన్లో పిచ్చు చేసుకోండి ఓబెరాన్ను జంప్ కాంబినేషన్లో పిచ్చుకార్ చేసుకోండి ప్రయోజనం ఉంటుంది ఈ మూడు కలిపి ఒకసారి పిచ్చుకార్ చేయడం వలన ఖర్చు ఎక్కువ అవుతుంది పంటలో సమస్య కూడా సమస్యను తగ్గట్టుగా పిచ్చుకార్ చేసుకోవాలి సో మూడు మందుల కాంబినేషన్ ఎప్పుడు కూడా పిచ్చుకార్ చేసుకోవద్దు రెండు మందుల కాంబినేషన్లో పిచ్చుకార్ చేసుకున్నట్లయితే పంటకు అదేవిధంగా మిరప తోటకు మంచి ఏపుగా రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా నేను చెప్పిన కాంబినేషన్లో ఇప్పుడు యూపీఎల్ సాఫ్ ఎప్పుడు అంటే ఫంగిసైడ్ సమస్య ఎక్కువ ఉన్నప్పుడు దీనిలో కార్బన్ డైజామ్ పన్నెండు శాతం మంకోజేబు అరవై మూడు శాతం ఉంటుంది పీ రూపంలో ఉంటుంది ఇది దేనికి పనిచేస్తుందంటే ఇప్పుడు చాలామంది కూడా ఫంగిసైడ్ సమస్య ఉందని చెప్తున్నారు పండాక్ కానీ ఎరుపు కానీ ఆకుమచ్చ కానీ ఇటువంటి సమస్య ఉన్నప్పుడు కొన్ని ఆకులు కుళ్ళిపోయి చనిపోవడం కానీ ఇటువంటి సమస్య ఉన్నప్పుడు బూజు రోగాలు ఉన్నప్పుడు దీన్ని మీరు వాడుకోవచ్చు దీంట్లో మీరు కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దోమ మందు కలుపుకోవచ్చు మీ దగ్గర ఉన్న అసిడామిఫ్రైడ్ కానీ లేకపోతే తయోమితాక్షం కానీ అక్టరా కానీ తకా కానీ లేకపోతే ఈ రాన్ఫెన్ కానీ లేకపోతే ఎస్ఎల్ఆర్ కానీ లేకపోతే ఓబెరాన్ కానీ ఇటువంటి లేకపోతే మూమెంట్ ఆఫ్ ఎనర్జీ కానీ ఇటువంటి కాంబినేషన్ దీంట్లో కలుపుకొని వాడుకోవచ్చు ఏదో ఒకటి మాత్రమే దోమ సంబంధించిన మందు కానీ లేకపోతే నల్లి సంబంధించిన మందు కానీ వాడుకోవచ్చు నల్లి సంబంధించిన మందు నల్లి నల్లి కానీ దాంతోపాటు ఈ నల్లి సంబంధించిన సమస్య ఉన్నట్లయితే వెనుక ఆకుముడత కనుక వస్తున్నట్లయితే మీరు ఈ ప్రిఫర్ గైట్ యాభై ఏడు శాతం ఓం ధనుక కంపెనీ వాళ్ళ ఉంటుంది అది కూడా వాడుకోవచ్చు లేకపోతే అక్యో నిచ్యో జపాన్ కంపెనీ వాళ్ళది ఉంటుంది అది కూడా వాడుకోవచ్చు అబాసిన్ అనే మందు ఉంటుంది నల్లి మందు ఇందులో కలిపి మీరు వాడుకోవచ్చు లేదా న్యూట్రిషన్లో కలిపి కూడా వాడుకోవచ్చు ఇలా కాంబినేషన్ మీరు వాడుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందంటే నల్లి సమస్య ఉన్నప్పుడు కింది ఆకుముడత ఉన్నప్పుడు జంపును అభాసిని కలిపి కూడా వాడుకోవచ్చు జంపును లేకపోతే ఈ ఓమేటం అనే మందు కూడా వాడుకోవచ్చు అంటే నల్లి సమస్య ఉన్నప్పుడు నల్లి పైముడత ఉన్నప్పుడు జంపు లాంటి మందు లేదా పిప్టోనిల్ మీకు ఏ కాంబినేషన్లో దొరికినా ఏ టెక్నికల్లో దొరికినా కూడా మీరు వాడుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుంది ఏదైనా సరే సమస్య ఏముంది ఆ సమస్యకు తగ్గట్టుగా మందులు పిచ్చుకారు చేయండి అడ్డగోలుగా సేమ్ టెక్నికల్ మందులను ఒకటేసారి పిచ్చుకారు చేయడం వల్ల మీకు ఖర్చు ఎక్కువ వస్తుంది దాని పని కూడా సేమ్ అదే పని చేస్తుంది కాబట్టి వృధా అవుతుంది కనుక పెట్టుబడి వృధా కాకుండా మీరు పిచ్చుకారు చేసే మందు కూడా సమర్థవంతంగా మొక్కకు అందే విధంగా ఆ సమస్యను కంట్రోల్ చేసే విధంగా మందు పిచ్చుకారు చేయండి దాంతోపాటు మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఏ మందు పిచ్చుగా చేసినా ఇప్పుడు పూతకాయ దశలో ఇప్పుడు ఒకసారి చూపించండి ఈ విధంగా పూతకాయ దశలో బాగున్న మిగిలిపోతయితే ఒకసారి న్యూట్రిషన్ కొట్టాలి ఒకసారి ఫంగిసైడ్ మందులు అయితే పిచ్చుకారు చేయాలి ఎందుకంటే ఫంగిసైడ్ సమస్య కూడా రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది భయోమందు గ్రోత్ మందు కూడా అడ్డగోలుగా వాడకండి సో సమస్య లేనప్పుడు అడ్డగోలుగా భయో మందులు పిచ్చుకారు చేసినట్లయితే ఆర్గానిక్ మందులు పిచ్చుగా చేసినా కూడా సమస్య ఎక్కువే అవకాశం ఉంది దానివల్ల మొక్కలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది పూతకాయ రాలిపోయే అవకాశం ఉంది రైతులు గమనించాలి అదొకటి సో మీరు ఈరోజు చెప్పిన కాంబినేషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫంగిసైడ్ మందు కానీ అదేవిధంగా న్యూట్రిషన్ కానీ ఖచ్చితంగా వాడాలి మీరు పురుగు మందు వాడినప్పుడు పురుగు సంబంధించిన పురుగు మందు అదేవిధంగా ఇంకా కొన్ని కాంబినేషన్లు బాగా హిట్ అయిన కాంబినేషన్లు కూడా దాని గురించి తెలియస్తాను నెక్స్ట్ వీడియోలో తెలియస్తాను ఈ వీడియోలో అయితే ఈ కాంబినేషన్లో పిచ్చుకారు చేసుకోండి బాగానే పనిచేస్తుంది మంచి రిజల్ట్ వచ్చిన కాంబినేషన్లు ఇవి చాలా మంది రైతులు కూడా వాడి పంట బాగున్న వాటికి అయితే రైతులు చెప్పిన సమాచారం బట్టి అయితే మీకు ప్రతిదీ కూడా ఈరోజు వీడియో చేయడం జరిగింది సో నేను అదేవిధంగా చాలామంది రైతులు కూడా వాడి ఉన్నారు కాబట్టి మీకు ఉపయోగపడుతుంది ఈ కాంబినేషన్లో ఇలా పిచ్చుకారు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో మీకు ప్రతిదీ కూడా చూపించడం జరిగింది సో మందులు పనిచేస్తున్నాయని పదే పదే ఆ మందులను కూడా పిచ్చుకారు చేయకూడదు ఒకసారి జంప్ మూమెంటో పిచ్చుకారు చేసినప్పుడు దాని తర్వాత వేరే కాంబినేషన్ వాడాలి రెండు మూడు కాంబినేషన్ వాడిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి ఒక పంట కాలంలో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే రిపీట్ చేయాలి సో ఆ విధంగా వాడుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుంది సమస్యను తగ్గట్టుగా మందులు పిచ్చుకారు చేయండి ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకున్నా నా డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది వాట్సాప్ లింకు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు గ్రూప్లో జాయిన్ కావచ్చు సో మరిన్ని వీడియోస్ కోసం ఇంకా నెక్స్ట్ ఒక ఐదు కాంబినేషన్లు బాగా హిట్ అయింది అంటే పురుగు కోసం నల్లి కోసం అదేవిధంగా వేరుకులు కోసం హిట్ అయిన కాంబినేషన్లు అయితే పూతకాయ దశలో పనిచేసే ముందుల గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను దానివల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది